హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనకు పిఎం కిసాన్ సమ్మా నిధి సంబంధించి అదృపై శుభవార్తనైతే రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించి ఎవరైతే భారీ భర్తలు అప్లై చేసుకుంటారో వారిద్దరికీ అమౌంట్ వస్తుందా లేదా అనేది చాలామంది అయితే అనుమానం ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళని మనం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలో అయితే మీరు పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులైతే నిజంగా ఇది మీకు శుభవార్త అయితే చెప్పవచ్చు చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు రైతు ఖాతాలో జమ అవుతాయి ఇప్పటి వరకు తొమ్మిది విడతలుగా రైతు ఖాతాకు డబ్బులు రావడం అయితే జరిగింది త్వరలో పదవ విడత డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ కానున్నాయి అయితే ఈ పథకాన్ని గురించి ఒక అపోహ ఉంది భార్యాభర్తలు ఇద్దరు అప్లై చేసుకుంటే ఒక్కరికే డబ్బులు వస్తాయని కొన్ని రోజులుగా ప్రచారం అయితే ఉంది కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదు ఈ స్కీమ్ కింద భార్యాభర్త ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరూ అప్లై చేసుకోవచ్చు అయితే ఇద్దరు ఈ పథకానికి అర్హులై ఉండాలి అంటే ఇద్దరి పేరుపై సాగు భూమి రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నమాట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు హెక్టార్లు లేదా ఐదు ఎకరాల భూ సాగుభూమి ఉన్నవారికి మాత్రమే ప్రయోజనం లభిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం హోల్డింగ్ పరిమితిని ఎత్తివేసింది సాగుభూమి ఎవరి పేరుతో ఉందో వారికి డబ్బులు జమ అవుతాయి కానీ ఎవరైనా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేస్తే అతను ఆ పథకానికి అర్హుడు కాదనమాట అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి చాలామంది బోగస్ రైతులు ఈ పథకం ద్వారా డబ్బులు కాజేస్తున్నారు ఈ అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాలను మార్పు చేసింది కొత్త నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి రైతు సమ్మాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ అయితే ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ రేషన్ కార్డు అయితే తప్పనిసరి చేసిందనమాట అప్లై చేసుకోవడానికి బోగస్ రైతులను ఏరి వేయడానికైతే ఇంకా మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు సిఎస్సి సెంటర్లోకి అయితే మీరు పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇంకా పదవ విడత డబ్బులు అయితే మనకు డిసెంబర్ అయితే రానున్నాయి